ప్రజారక్షణ కు ఉపయోగించాల్సిన పోలీస్ వ్యవస్థను తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ప్రజలను అణచివేసేందుకు ప్రభుత్వం వినియోగించడం దుర్మార్గమని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట పండరిపురంలో ఆయన నివాసముంటున్న ఇంటి వద్ద అర్బన్ పోలీసులు రాజధాని రైతులు మహాపాదయాత్రకు బయలుదేరుతున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి పేరుతో పోలీసులు తెలుగుదేశం నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. రాజధాని రైతులు మహాపాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి వైకాపా ప్రభుత్వం కళ్ళు తెరవాలని అన్నారు. ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలని అన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వంపై వస్తున్న ప్రజా వ్యతిరేకతతోనే అనంతపురంలో ఎయిడెడ్ కళాశాల పాఠశాలలు మూసివేతతో అక్కడ విద్యార్థులు తిరగబడుతున్నారని, ఉద్యోగస్తులు తమ డిమాండ్ల కోసం పోరాడుతున్నారని, ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని విమర్శించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వైకాపా ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసి భ్రష్టు పట్టించిందని అన్నారు. జిల్లాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అదేవిధంగా రైతులకు మద్దతు చేస్తున్న బీజేపీ పార్టీ వాళ్ళందరూ కూడా ఇవాళ అవసరం జరిగింది. దానికి ఎందుకు చేస్తున్నా అనే దానికి సరైన సమాధానం లేదు. ఎలక్షన్ కోడ్ నేపథ్యం అని చెప్పి ఒక తప్పుడు చూసని చెప్పి ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని ఇది పాదయాత్ర అరెస్టులతో లేకపోతే ఒకటి రెండు భయప్రాంతం చేయటం వల్ల ఆగేది కాదు. ఇది ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన పాదయాత్ర, రైతులకు సంబంధించిన పాదయాత్ర. రైతులు భూములు 33,000 ఎకరాలు ఇచ్చిన భూమిని ఆ భూములు నిరుపయోగంగా చేసి ఆ రాజధానిని చంపేద్దామనే నేపథ్యంలో రైతులు దేవుడి దగ్గరికి వెళ్తున్న పాదయాత్రను ఈ విధంగా ఆపటం మంచిది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది చాలా చెడపేరు తీసుకొచ్చిందని కూడా మేము అందరూ తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఈ 2.5 సంవత్సరాల్లో పోలీస్ వ్యవస్థని ప్రజల రక్షణ కోసం ఉపయోగించకుండా కేవలం ఎవరైతే ఎదురు తిరిగారో వాళ్ళని హింసించడం కోసం, లేకపోతే డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళని మాస్క్ అడిగినందుకు హింసించడం కోసం, లేకపోతే ప్రజావేదిక లాంటి మంచి బిల్డింగ్ని దాదాపు 10 కోట్ల రూపాయల బిల్డింగ్ని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని చూడకుండా దాన్ని పడేయటం, కూల్చేయటం, ఇలాంటి కక్షపూరితమైన ప్రభుత్వం నాకు తెలిసి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో అధికారంలో లేదు. ఇలాంటి ప్రభుత్వానికి తొందరలోనే దగ్గర పడిందని చెప్పి